నా పేరు వెంకటేశ్వరు ఎంపీటీసీ నేను ముఖ్యంగా కొన్ని ఊరు సమస్యలు కావచ్చు గ్రామ సమస్యలు కావచ్చు చెప్పాలనుకుంటున్నాము ముఖ్యంగా మా గ్రామంలో యువకులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నిరుద్యోగులు అంటే చదువులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళకి చదువుదైనంటే ఉద్యోగాలు అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ కోరుతున్నాము అలాగే చదువులేని వాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పించాలని కూడా మేనేజ్మెంట్ కోరుతున్నాము ముఖ్యంగా చదువుని బట్టి ఇస్తాము అని చెప్పి అంటున్నారు చదువులేని వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తే సూపర్ పనో లేకుంటే కాలు తీసిన పనో ఏ పనైనా కానీ ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఊరి పైన చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా దత్తత గ్రామం అంటున్నారు మేనేజ్మెంట్ వారు దత్తత గ్రామం అన్న తర్వాత చాలా సమస్యల గురించి చాలా విషయాల గురించి వాళ్ళు చూసుకోవాలా కానీ కొన్ని చేస్తున్నారు కొన్ని చేయడం లేదు దానివల్ల చాలా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దత్తత గ్రామం అంటే అన్ని విషయాల్లో చూసుకోవాలి ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉంది తాండపడి గ్రామంలో ఇదే ఫ్యాక్టరీ లేకుంటే ఉంటే కానీ మనకి నీరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మినరల్ వాటర్ కావచ్చు వాడుకున్న వాటర్ కావచ్చు మినరల్ వాటర్ అయితే లాస్ట్కి కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఉంది ఈ తాండపడి గ్రామంలో అయితే అదేవిధంగా మేము చాలా వరకు టీజీ వెంకటేశ్వర గారు కలిసినప్పుడు చెప్పినాము సార్ మా ఊరు గ్రామంలో నీరు సమస్య ఎక్కువ ఉంది వాటర్ తాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వాటర్ సమస్య తీర్చాలి సార్ అని చెప్పి సార్ కూడా కొంచెం స్పందించి దాన్ని కూడా చేస్తామా అని కూడా చెప్పినాడు ఇంకొక విషయం కూడా చెప్పినాం మేము సార్కి సార్ మినరల్ వాటర్ గురించి చాలా మంది సైకిళ్ళ పైన దాళ్ళ పైన తెచ్చుకుంటారు సార్ బండ్ల పైన ఒక ట్యాబ్ మీ ఎంప్లాయ్ అదే గేట్ దగ్గర పెట్టిన సార్ అని కూడా చెప్పినాము దాన్ని కూడా సార్ గారు స్పందించినారు కాకపోతే కొన్ని విషయాలు అనవకాల వల్ల మేనేజ్మెంట్ ఎక్కువ విస్తరణ ప్లాన్లు తీసుకుపోతుంది కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టు మన గ్రామం కానీ